ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థులు వీరే వచ్చే ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన పార్టీలకు కూడా ఎంతో కీలకం వాటిమే పాలైన పార్టీ ఒడిదుడుకలను ఎదుర్కొని నిలవగలుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించనుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పదహారు సీట్లకు వైసీపీ పద్నాలుగు నియోజకవర్గాలను కైవసం చేసుకుని టీడీపీని చిత్తు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కావాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తోంది అన్ని నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది ఇటీవలే విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రామకృష్ణారెడ్డి నగరంలోని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ వెస్ట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ లో మల్లాది విష్ణును ఫిక్స్ చేశారు వీరు కాకుండా జిల్లాలో తొంభై శాతానికి పైగా అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది గుడివాడ నుంచి కొడాలి నాని గన్నవరం నుంచి వల్లభరేని వంశీ పెనమలూరులో పార్దసారథి పామరులో కైలే అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు నందిగామలో జగన్మోహన్ రావు జగ్గాయిపేటలో సామినేని ఉదయభాను తిరువూరులో రక్షణానిధి నూజివేడిలో మేక ప్రతాప్ పోటీ చేస్తున్నట్లుగానే భావించవచ్చని ఇక్కడ ఎటువంటి మార్పులు ఉండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కైకలూరులో ప్రస్తుత ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు మళ్లీ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది పెడనలో జోగి రమేష్ మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ సీట్లకు సంబంధించి ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా ఆయన ఆయనేమైనా పార్టీ మారతారా లేదంటే జోగి రమేష్ ను మైలవరం నుంచి పోటీ చేయిస్తారా అనే విషయమై వైసీపీ అధిష్టానం నిర్ణయానికి రాలేదు అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని బదులు ఆయన తనయుడు పేర్ని కృష్ణమూర్తి దాదాపుగా పోటీ చేయడం ఖాయమైంది అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబుకు మళ్లీ అవకాశం లభించవచ్చు